ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। భాగవతం 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 38 నుంచి 40వ శ్లోకము మనము తెలుసుకోబోతున్నాము. కృతాదీషు ప్రజారాజన్, కృతాదీషు ప్రజారాజన్, కృతాదీషు ప్రజారాజన్, కలావిశ్చంతి సంభవం, కలావిశ్చంతి సంభవం, కలౌ కలౌ భవిష్యంతి, కలౌ కలౌ భవిష్యంతి, నారాయణ పరాయణ, నారాయణ పరాయణ, క్వచిత్ క్వచిన్ మహారాజా, క్వచిత్ క్వచిన్ మహారాజా, ద్రవిడేషు చ భూరిషా, ద్రవిడేషు చ భూరిషా, తామ్రపర్ణిం నదీ యత్ర కృతమాలాపయస్విని, కావేరీ చ మహాపుణ్యా, ప్రతీచీ చ మహానదీ, ఏ పిబంతి జలం తాసం, మనుజా మనుజేశ్వర ప్రాయో భక్త భగవతి, వాసుదేవే అమలాశయ. కలియుగంలో ఈ భగవంతుని యొక్క భక్తులు ద్రవిడ దేశంలో అవతారం తీసుకుంటారు. ద్రవిడమే కాకుండా అక్కడక్కడ క్వచిన్ క్వచిన్ ఇంకా అక్కడక్కడ కూడా అవతారం తీసుకుంటారని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో చెప్పబడి ఉంది. సో జీవ గోస్వామి చెప్తున్నారు, అక్కడక్కడ అంటే మన చైతన్య మహాప్రభు బంగ్లాదేశంలో, మళ్ళీ అక్కడ కూడా మహాప్రభు భక్తులంతా అవతారం తీసుకుని దాని గురించి అది చెప్పబడింది. ఈ ద్రవిడ దేశంలో మనం అవతారం తీసుకున్న భక్తుల గురించి మనం కొద్దిగా తెలుసుకుందాము. తామ్రపర్ణి, తామ్రపర్ణి ఇక్కడ నమ్మాళ్వారు, తర్వాత మధుర కవి ఆళ్వారు అవతారం తీసుకున్నారు. కృతమాల ప్రభుపాద వారు చైతన్య చరితంతో చెప్తారు. చైతన్య చరితంత రెండో మధ్యలీలలు, అంటే మధ్యలీల రెండో బుక్లు వస్తుంది. 9వ అధ్యాయంలో 79 శ్లోకంలో శ్రీరంగం గురించి చెప్తారు ప్రభుపాద వారు. 9వ అధ్యాయంలో 218 శ్లోకంలో తామ్రపర్ణి గురించి ఉంటుంది. మళ్ళీ అక్కడ ఉన్న నవ తిరుపతి అనే టెంపుల్ ఉంటుంది, అది ఆ మధ్యలీలలో 2వ స్కందంలో 9వ అధ్యాయంలో 222 శ్లోకంలో శ్రీ వైకుంఠము నవ తిరుపతి గురించి ఉంటుంది. సో తామ్రపర్ణి పక్కన నమ్మాళ్వారు, మధుర కవి ఆళ్వారు అవతారం తీసుకుంటారు. కృతమాల అని ఒక రివర్ ఉంటుంది, శ్రీల ప్రభుపాద చాలా నీట్గా చెప్తారు. ఇప్పుడు అది వైగై అనే పేర్లు ఉంటుంది. వైగై అది మధురై పక్కన ఉంటుంది. అక్కడ పెరియ ఆళ్వారు, తర్వాత ఆండాళ్ అవతారం తీసుకుంటారు. పయస్విని అనే రివర్ ఉంటుంది, ఇప్పుడు దాన్ని పాలార్ అని పిలుస్తారు. అక్కడ మొదల్ ఆళ్వారు, ఫస్ట్ది ముగ్గురు ఆళ్వార్లు అవతారం తీసుకుంటారు. మళ్ళీ నిన్న మనం ఎవరిని చర్చించుకున్నాము, తిరుమైసి ఆళ్వారు. ఏం సంస్కృత పేరేమే, భక్తిసార ఆళ్వారు. ఆ ఆళ్వారు అక్కడే అవతారం తీసుకున్నారు. పయస్విని ఆ బాలార్ అనే యొక్క రివర్ ఒడ్డున. కావేరీచ మహాపుణ్య, కావేరి పక్కన ఎవరెవరు అవతారం తీసుకున్నారంటే తిరుపణ ఆళ్వార్, తొండరడి కొడి ఆళ్వారు. మీరు సంస్కృతంలో రాసుకోండి, భక్తాంగ్రి రేణు తమిళ ఉంది నాకే కష్టం ఉంది కొన్ని. తిరుమంగి ఆళ్వారు ఈ ముగ్గురు అక్కడ అవతారం తీసుకుంటారు. తర్వాత ప్రతీచి, ప్రతీచి అంటే భారత కూడా ఆడతారు, అది కేరళలో ఉంటుంది. అక్కడ కులశేఖర్ ఆళ్వారు అవతారం తీసుకుంటారు. ఎందుకు వీళ్ళంతా ఈ ద్రవిడ దేశంలో ఎందుకు వచ్చినారు, ఎందుకు అవతారం తీసుకున్నారు, సిచ్యువేషన్ ఏమైందండి,
వీళ్ళు రావాల్సిన పరిస్థితి ఏమైంది అదంతా మనము ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. ఒకసారి ఏమైందంటే అగస్త్య ఋషి ఏ ఊరుకు సంబంధించిన ద్రవిడ దేశంకు సంబంధించిన ఋషి అయిన అగస్త్య ఋషి కైలాసంలో శివుడుకు పార్వతికి పెళ్లి. శివుడు పార్వతి పెళ్లి అంటే చాలా ఆనందంగా ఉండే ఇది కదా, మన పెళ్లిలా కాదు, మన పెళ్లి పెళ్లి రోజే ఆనందం కదా. చాలా ఎవరైనా పెళ్లి అయిన వాళ్ళని అడగండి, పెళ్లి అయిన తర్వాత ఆనందం వస్తుంది అంటే ఆనందం మళ్ళీ పెళ్లి అయిన తర్వాత ఆ ఫేస్లో ఆనందం కనపడాలంటే ఎక్కడైనా సెల్ఫీ తీసినప్పుడు కొంచెం నవ్వుతారు, ఇంకా మిగిలిన చోట ఇద్దరు నవ్వేదంటే చాలా కష్టం. మన పెళ్ళింది అట్లా ఉంటుంది, ఆ నిజమైన ఆనందం అనేది మన దాంట్లో ఉండదు, మన భౌతిక ప్రపంచంలో ఉండదు ఆ ఆనందం అనేది. నేను చూస్తూ ఉంటాను, ఎప్పుడు చూస్తే గొడవ పెడుతూ ఉంటారు, కానీ ఆ స్టేటస్ ఫోటోలు చూస్తే మాత్రం ఇద్దరు భార్య భర్తలు నవ్వు ఇది బట్ అప్పుడు మాత్రం నవ్వుతారు అనుకుంటారు, ఫోటో తీసేప్పుడు మాత్రం వేరెప్పుడు ఆ స్మైల్ కనపడదు. మన భౌతికమైన పెళ్ళి అంతా అట్లా ఉంటుంది, కానీ శివపార్వతులు పెళ్ళి దివ్య దంపతులు వాళ్ళు ఆడు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అని చూడడానికి అందరూ చాలా సంభ్రమం, పెద్ద బృందబంతం మొత్తము కైలాసానికి వెళ్తాయి శివపార్వతి పెళ్లి చూడడానికి కోసం. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది శివపార్వతి పెళ్లి. ఒకటేమో అమ్మాయి ఏమో చాలా రిచ్, అబ్బాయి ఏమో కొద్ది పేదవాడు, అది ఇంకా మామూలుగా భౌతిక ప్రపంచంలో ఉల్టా ఉంటుంది కదా. అబ్బాయి కొద్దిగా రిచ్గా ఉండాలనుకుంటారు, అమ్మాయి కొద్దిగా పేదగా పర్వాలేదు అట్లా ఉంటారు. ఇది కరెక్ట్ ఆపోజిట్, అందులో ఏమీ లేదు, ఈమె ఫుల్ డబ్బులు ఉండేనా, చాలా రంగురంగుల డ్రెస్సులు వేసుకునేసి అంతా అందరు కైలాసానికి వెళ్తారు. అందరు కైలాసానికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఏదైనా సృష్టి లాంటి లోపం లేదు, పర్ఫెక్ట్గా తయారు చేసి ఉంటారు, సృష్టికర్తది ఏమి ఫాల్ట్ లేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అని ఎక్కడెక్కడ ఎవరు కుట్టాలా ఎక్కడెక్కడ ఎవరిని పంపించాలా అని కరెక్ట్గా ఉంటుంది. ఈయన ఏం చేసినారు, మొత్తం ఈ నార్త్కి పోయే లోపల కైలాసము నార్త్ ఉత్తరం ఉంటాయి, నార్త్కి పోయే లోపల భూమి బ్యాలెన్స్ తప్పిపోయింది, భూమి ఒకేలాగా ఉండాలి కదా, తేలుతూ ఉండాలి, అది ఏం తప్పిపోయి మొత్తం కొద్దిగా ఉల్టపల్ట అవుతా ఉంది. ఇంకా భూమి కొద్దిగా ఇదే చూసి అందరు అడుగుతున్నారు ఏం చేసేది ఏం చేసేది అని చెప్పేసి. ఇంకా ఆ మ్యారేజ్ బీజులు కూడా విశ్వకర్మాన్ని పిలిపించినారు ఆయన కదా ఇంజనీర్, ఆయన పిలిపించి ఏమన్నా ఫాల్ట్ ఉంటే అప్పటికప్పుడు రిపేర్ చేసేస్తాడు. ఆయన అన్నాడు ఇది ఏం చేయలేమునన్నా అందరూ నీ పెళ్లి చూడాలని ఇక్కడికి వచ్చినారు, కానీ ఇది వెంటనే మార్చడం అనేది కుదరదు, ఒకటే సొల్యూషన్ మళ్ళీ సగం మందిని రిటర్న్ పంపించాలని చూడు అన్నట్టు. మనము ఎవరైనా సగం మంది రిటర్న్ పోలేకపోతే భోజనం చేయడానికి ప్లేస్ ఉండదు మనకు, ఒక సైడ్ ప్లేట్ పట్టుకుని తిప్పిపోతాం మనము, అంత సగానికి సగం మనం పోవలసింది ఎవరైనా అని చెప్పి. ఎవరైనా వెళ్తారంటే ఒకడు కూడా చేయి పైకి ఎత్తాడు, అందరికీ చూడాలా, పెళ్లి పెళ్లి రోజు మళ్ళీ ఎక్కడ భోజనం కూడా ఏమి చేయలేదు అంత అక్కడే ఉంది కదా అని చెప్పి అందరు అక్కడికి పోయినారు. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసే ప్లాన్ పెళ్లికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు భోజనం చేసుకుంటారు, ఎవరికి ఆ ప్లాన్ కూడా లేదు, ఎవరు పోవడానికి కూడా రిటర్న్ పోవడానికి కూడా రెడీ లేదు, లేదా ఎవరైనా పోయే తీరాలబ్బా అన్నారు, లే ఎవరు పోవడానికి రెడీ లేదు. అప్పుడు శివుడికి అర్థం కాలే ఏం చేయాలి, ఒక్కరు శివుడు మళ్ళీ పెళ్లి రోజు కోపడితే కూడా బాగుండదు, ఇంకా మంచిగా చెప్తే వాళ్ళకి కూడా తెలుసు ఈరోజు కోపడ్డా పెళ్లి కదా అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ ధైర్యంలో ఉన్నారు. ఏం చేసేది, ఒకటి కూడా పోవట్లే రిటర్న్గా, అయితే లేదప్పా ఎవరన్నా వెళ్ళాలి కదా మరి మీరు, ఎవరు పోవట్లే విశ్వకర్మ ఈ పేరు ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పంటే అది నేను చెప్పింది చెప్పదు బాబు ఇక్కడ రా అని చెప్పి శివుడు చెవులు కూడా చెప్పినాడు. అగస్త్యుడు ఆయన భూమి ఎంత ఉందా దాన్ని 1/3 అని ఒకడు ఉన్నాడు, అర్థమైనా మూడింతలకు ఒక ఇంతో ఛాయలు ఉన్నాడు భూమిని, ఒక మూడు ముక్కలు చేస్తే ఒక ముక్కంత వీటాన్ని ఉన్నాడు అగస్త్య ఋషి, అంత శక్తి సామర్థ్యం ఆయన, ఆయన ఒక్కడిని పనిపిస్తే ఆయన చెప్తుంది అన్నాడు. అయితే నేను చెప్పిందంతా చెప్పదు దాన్ని అని భయం, ఆయన శివుడు ఇంకా అగస్త్య ఇక్కడ రా అన్నాడు. వాళ్ళు ఋషులంతా దేవుడికి ఉపయోగం ఉంటారు అంటే ఆయన అంటే సరే ఇక్కడ మా పెళ్లి మంచి జరగాలని ఆశ ఉందా స్వామి, నేను దాన్ని చూడడానికి వచ్చినాను కదా అన్నాడు. అది కరెక్టే, నేను పెళ్లి తర్వాత చూపిస్తాను నువ్వు ఇక్కడ వచ్చేసి, ఇప్పుడు మాత్రం నువ్వు ఆర్తికి వెళ్ళరా ఇంకా అని తెలుసుకున్నాను, ఎవరి వల్ల నా పెళ్లికి ఇన్ని ఇబ్బందులు వచ్చిందని తెలుసు. ఆయన త్రికాల జ్ఞాని కదా దివ్య పురుషుడు,
ఆయన తెలుసుకుంటే విశ్వకర్ముడు వల్ల నేను జరిగింది. ఇంకా ఆయన కోపం పడి విశ్వ ఏమంటారు గోడసింది కంసాలిల పద్మశాలిలు కంసాలిలు ఈ బంగారు పని చేశారు కదా వాళ్ళపైకి పెట్టినాడు విశ్వకర్ముడు. ఆయన శాపం పెడితే ఇంకా విశ్వకర్ముడు అగస్త్యుడు వచ్చి విశ్వకర్మ పైన శాపం పెట్టాడు. విశ్వకర్ముడు అగస్త్య పైన శాపం పెట్టాడు. మీ ఊరంతా దొంగలు ఉండాలా, నాస్తికులు ఉండాలా, కలికి ప్రియమైన పని చేసేవాళ్ళు ఉండాలా. కలికి ప్రియమైన పని అంటే కొట్లాటలు, గొడవ, గోలలు ఇవన్నీ జరుగుతాయి. అన్ని కలికి ప్రియమైన ఏదైతే మద్యపానము, వేషవాటిక, తర్వాత మాంసము, ఇదంతా కలీదు ప్రియమైన చోట. మీ ఊరంతా అట్లా కానీ అని చెప్పి శాపం పెడతారు. ఇంకా శాపం వల్ల మా ఊరికి ఇటువంటిది ఒక శాపం వచ్చింది ఇక్కడ అని చెప్పేసి చాలా బాధపడతాడు. ఎట్టో ఒకటే ఈ శాపాన్ని తీసేయాల, ఏమనగా ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా పర్లేదు, నేను ఈ శాపాన్ని రిటర్న్ తీయాల్సింది అని చెప్పేసి ఈ తమిళనాడు కడ అగస్త్య మలై మలై ఉంటుంది కన్యాకుమారి పోయేదారులు, అక్కడ 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైపోయి ఆయన చెప్తాడు, మీరు మీ పరికరాలు అంటే శంఖు, చక్ర, గద, పద్మ, వనమాల, కౌస్తుభము, విల్లు మీరంతా మా ఊర్లో అవతారం తీసుకోవాలి తదాస్తున్నారు. అంతేకాదు మళ్ళీ ఊరికే అవతారం తీసుకునే ఊరికే ఉండేది కాదు, లీలలు చేస్తూ ఉండాలి. సరే బాగా చేస్తాము, మళ్ళీ ఊరికే వస్తాము, వచ్చిన తర్వాత ఏం ఆటాడు జరి అది కూడా చేస్తాము. మళ్ళీ అది కూడా కాదు, మీరు తమిళ్ నేర్చుకోవాలని నేర్చుకుంటాను అది కాదు, తమిళ వేదాలని ఫస్ట్ వింటాను చాలా అని చెప్పేసి భగవంతుడు మాటిచ్చినాను. నేను వస్తాను, మా వాళ్ళని కూడా పంపిస్తాను, మా వాళ్ళందరూ వస్తారు, నేను కూడా ఉంటాను, నేను కూడా అక్కడక్కడ లీలలు చేస్తాను. అట్లా లీలలు చేసి అక్కడ ఎన్ని దివ్యదేశాలు ఉంది, దివ్యదేశం అంటే తెలుసు నీకు, ఈ 12 మంది ఆళ్వార్లు ఏ దేవుడిని గురించి చూసి పాడినారా దాన్ని దివ్యదేశం అంటారు. చూసి పాడినంటే వాళ్ళు మన ఆ గుడికి వెళ్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చి రాసి అట్లా పాడేది కాదు. ఆ దేవుడిని చూడంగానే వాడు ఎట్లా గంగోత్రులు గంగ దూపుతాయా అట్లా మాటలు పదపదం వస్తుంది, అట్లా వస్తుంది. నమ్మాళ్వారు నడతారు, నమ్మాళ్వారే ఇది ఎట్లా దీన్ని ఎట్లా రాసినది, పదలంతా మీకు ఎట్లా ఎట్లా వచ్చినాయని. అయ్యో ఆ వర్డ్స్ అంతా వచ్చి నన్ను అడిగింది అయ్యా, నన్ను యాడ్ చేసుకో, నన్ను యాడ్ చేసుకోను, నేను పదాలను జాయిన్ చేసాను అంటే ఆ శబ్దాలు నన్ను అడుక్కున్నాయి. స్వామి సేవలు మమ్మల్ని వాడయ్యా వాడయ్యా అని అదే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి నేను రాసుకున్నాను. ఎంత వినయం అంటారు అట్లా నేను రాసుకున్నాను, నేనేం తయారు చేయలేదు దాన్ని అన్ని దాన్ని వాళ్ళకి దేవుడిని చూడంగానే పాడతారు. బై మిస్టేక్ పాడలేకపోతే దేవుడికి ఒక అవమానం లాగా. ఒక చోట ఆయన వచ్చినప్పుడు ఆళ్వార్లు వచ్చినప్పుడు దేవుడు పండుకొని ఉన్నాడు, ఆళ్వార్లు ఇంకా పండుకొని ఉంటా తలుపు వేసింది అని చెప్పేసి ఆళ్వారు అటు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే భార్య కొట్టి లేపింది భర్తని, మళ్ళీ పోతే లేదు అని చెప్పేసి ఏమైంది, ఆళ్వార్లు వచ్చినా మీరు పండుకొని ఉన్నావు, నేనేం చేయాలి, మళ్ళీ పోయి ఏదో కూడికి పోయి నిలబడి స్వామి మన గురించి పాడలేకపోతే మన పేరు రిజిస్టర్డ్ కాలేకపోతే ఎవరు రారు మళ్ళీ టెంపుల్కి, పోయి ఎక్కడన్నా పోయి పాడేసినా అని. ఇంకా మళ్ళీ సరే భార్య చెప్పిందని చెప్పేసి పరిగెత్తుకుని పోయి ఒక గుడి కడ నిలబడినాడు. ఇంకా ఆయన పాడుతున్నాడు, అక్కడేదో అక్కడ ఉండే దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన గురించి పాడినాడు, పాడేసి మళ్ళీ అదే ఈడు కూడా ఇక్కడ వచ్చినాడు, ఈయన ఎప్పుడు వచ్చినాడు, సరే మళ్ళీ ఆయన బాధవుతుందని చెప్పేసి అక్కడ ఉండేవాడిని ఇక్కడ నేను చూసానని యాడ్ చేసినాడు. అబ్బా ఈయన పేరు వచ్చింది రిజిస్టర్డ్ అయిపోయింది పరిగెత్తుకుని అన్నాడు. భార్య చెప్పినాడు మనకు ఒక పాట దొరికింది అని. ఒకే పాట తిరుపతి బాలాజీ గత 100 లాక్లు ఉంటాయి, ఇంకా అందరికి హైయెస్ట్ వచ్చి రంగనాథులు ఉంటాయి శ్రీరంగంలో. శ్రీరంగం ఎంతమంది చూసినారు? శ్రీరంగంకు అన్ని ఆడవాళ్ళు శ్రీరంగం అంటే మధుర గురువుని తప్ప ఎవరిని పాడరు. ఆయన గురువుని తప్ప ఇంకొకళ్ళు చూసిన కూడా లేదు. ఆయన దేవుడు ముందు నిలబడినాక ఇంట్లో పెట్టుకుంటాడు చేయి, వీడు ఎక్కడో చూస్తాడు మనల్ని చూసి మళ్ళీ అంతే కదా. ప్రసితానం ప్రేమ వీక్షణం మంచిగా చూస్తాడా, గోపి గీతలు ఉంది కదా ఆ చూపులే పడిపోతారు ముద్ర బాబు అని చెప్పేసి ఆయన చూస్తే కదా మనం పడిపోయేది, చూసేది వద్దు ఇవి అని చెప్పేసి ఆడంటే చేపెట్టుకుంటారు. ప్రసితం మీద అక్కడ కూడా అంటారు కదా ప్రేమ వీక్షణం. ఆయన ఆయన చూపు గోపి గీతలు 2 సార్లు చెప్తున్నారా గోపికలు, ఆ చూపులు ఏముందో కానీ మనం పడిపోతామని చెప్పేసి ఈయన మన
గోస్వామి కూడా చెప్తారు కదా, మీరు మీ సంసారం పైన మీకు ఆశ ఉంటే, మీ ఫ్యామిలీ మెంబర్ తోటి మంచిగా ఉండాలనే ఆశ ఉంటే, మీ సంసారం ఎప్పుడే మంచిగా అనుభవిస్తూ గడపాలనుకుంటే ఆ యమునా తీరం ఒట్టుగా ఉంటాడు కదా, త్రిభంగి పాములు ఉంటాడు కదా, వాటిని మాత్రం చూడడానికి పోవద్దండి. ఆ చూసి మీరు ఒకసారి చూస్తే అయిపోయి కథ కలర్స్. సో మీరు చూడడానికి పోవద్దు వాడు నేను చెప్పేసి అట్లా వీడు ఆకర్షితుడు ఉంటాడు. ఈయన ఈయన అందుకు ఈయన చూస్తేనే ఇన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మన గురు పట్ల ఉంటే భక్తి తీసేసాడప్ప, మాకు ఈయనే పూజ చేసుకోవచ్చు చాలా వద్దే వద్దు మనకని అడ్డంగా పెట్టుకోడు. ఆయన గురువుని తప్ప ఎవరిని పాడలేదు, మిగిలిన 11 ఆడవాళ్ళు రంగనాథన్ పాడినారు, అట్లా మిగిలిన వాళ్ళు వేరే అందరిని పాడినారు. ఈయనకు ఒక పాట దొరికింది దేవుడుకు. అయ్యో వాళ్ళకంతా ఎన్ని పాటలు ఉంటాయి, మనకు ఒకే పాట, నీ ఒక పాట కడుపు నింపి వచ్చేసినావా, దేవుడికి పొగడు పలానం వస్తాయి చాలా నాకు హ్యాపీ అయిపోయింది, ఏదో పొగడ్డాడు చాలు, మన పేరు రిజిస్టర్ అయిపోయింది, ఇంకేమీ దివ్య దశ సీల్ వచ్చేసింది మనకు, భార్యనే సరిపోదు, ఇంకొక పాట రాపించుకుంటారా. మళ్ళీ కనిపించింది భార్య, మళ్ళీ కనిపిస్తే ఈయన అక్కడ కలపడ్డాడు, మళ్ళీ ఈ గుడి కాడ మళ్ళీ ఎందుకు వచ్చిందా, సరే వచ్చిందని బాధపడదు, మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేసినారు, ఈ గుడి తర్వాత గ్లోరిఫై చేసిన తర్వాత కీర్తించిన తర్వాత. సో అక్కడ ఉండే ఆ భక్తుల అసలు మళ్ళీ ఇక్కడ కూడా కనపడ్డాడు నాకని చెప్పేసి యాడ్ చేసినాడు. మాకే కదా అమ్మాయికి మళ్ళీ అక్కడ రెండు పట్ట వచ్చిందంటే భార్య కొద్దిగా సమాధానం. ఈ ఏ ఆడవారిలో ఏ గుడిని చూసి ఏ దేవుడిని చూసి పాడారా అది వచ్చేసి దివ్య దేశం అని పేరు వస్తుంది. అట్లా ఈ దివ్య ప్రబంధం అనే గ్రంథం 4000 శ్లోకస్ గ్రంథం అది. దాంట్లో ఈ వీళ్ళు అందరిది కలిపి దాంట్లో ఉంటుంది. నిన్న మనము జస్ట్ ఒక శ్లోకం మనము తెలుసుకున్నాం, నడిన కాలగడ ఉందని చెప్పేసి ఒక శ్లోకం మాత్రం తెలుసుకున్నాం. అక్కడ ఎవరిదో సారంగపాణిది ఒక శ్లోకం తెలుసుకున్నాం నిన్న. సో నిన్న ఆయన తిరుమల శాల్వ రాసిన గ్రంథం గురించి నాన్ముగన్ తిరువందాది అని చెప్తారు. తర్వాత తిరుచింద వృత్తం అంటారు, తిరుచింద వృత్తం అని ఈ రెండు గ్రంథాలు తిరుమల శాల్వార్ భక్తి సారాళ్వార్ రాసింది. దాంట్లో మనం నిన్న జస్ట్ ఒక శ్లోకంలో ఒక రెండు లైన్ చెప్పినాము, నడంద కాలగల నందవో నడుమ జ్ఞాన మేనమాయ్ ఇడంద మే కులంగవో విలుంగువాల్ ధరిశ్వరం కడంద కాల్ పరంద కావేరికరై కుడంద కిడంద వార్ ఎడుందిరుందు పేషువాయ్. నిన్న మనం విన్నాం కదా, ఏమే నడిచి కాలం వచ్చిందా లేకుండా ఆ వర అవతారం ఒళ్ళును ఇట్లా చేసి ఈ ప్రాణి పక్షి ఏదైనా నీళ్లు కొద్దిగా మునుగుతే ఏం చేస్తాయి, అది కుమరిస్తాయి కదా, ఒళ్ళు కొద్దిగా షేక్ చేస్తాయి, వణికిస్తాయి, వణికిచ్చినప్పుడు దాని రెండు నీళ్ళంతా నీళ్ళు ఇసుకయ్యే ఉంటే కూడా పడిపోతాయి, ఇట్లా చేసి ఏమన్నా పట్టేసింది అందుకు. నిన్న ఆయన అడిగినాడు కదా, కడంద కాల్గడ పరంద కావేరి కరెలో కొడందే, కుడందే అంటే ఆ తిరుకొడందే అంటారు, ఆయన్ని కుడందే అంటారు, ఎవరిని సారంగపాణిని. బిడ్డ ఈ సారంగపాణి ఏమే కిడందవారు ఎడుదిరుదు పేష్వాయే, ఏ పనుకున్నాయనా లేచి మాట్లాడచ్చు కదా అంటే నిన్న మాట్లాడాలని చెప్పి నిన్న మనం విన్నాం. అది ఒక సాంగ్, 4000 ఒక శ్లోకం. దేవుడు చాలా ఇష్టం, దేవుడు చాలా, ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఆయన దివ్య ప్రబంధం పాడుతుంటాడు. ఈ బ్రాహ్మణులకు ఒక్కొక్క తిన్న అలవాటు ఉంటాయి కదా, చిన్న శాలిగ్రామం ఉంటుంది ఆయన దగ్గర, అవి ఒక్కొక్క డబ్బాను శాలిగ్రామం ఉంటాయి ఓకే అన్ని ముస్లిడు బాబు ఇంకా సపరేట్గా పెట్టి పూజ అంటే ఇంకా పిల్లలు ఒక్కోవాలి కదా, నీ ఇన్ని పెట్టుకుంటావు ఎవరు దీనికి అంత రోజు అభిషేకాలు పూజలు చేస్తుంది, అందుకే ఆయన ఒక్కొక్క డబ్బులు పెట్టుకుంటాడు అలా, ఒక్కొక్క ఉంటుంది ఒక్క ఉంటుంది ఆ డబ్బులు శాలిగ్రామం ఉంటుంది, కూర్చొని పాడుతూ ఉంటాడు దివ్య ప్రబంధం పాడుతూ ఉంటాడు. దేవుడు చాలా ఇష్టం దివ్య ప్రబంధం వింటూ ఉంటాడు దేవుడు. ఈ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఏమంటారు సుపరి ఉంటుంది కదా, ఓకే మీకు తమిళ కష్టం నాకు ఈ వాడు కూడా కష్టం అవుతుంది, అట్లా ఈ తిన్నప్పుడు ఈ కలిసిపోయి శాలిగ్రామం కూడా నోటుకు వస్తాయి, అది కొద్దిగా నవలి పళ్ళు ఈ ముసలానికి అర్థం అవుతుంది, ఇది ఏదో ఇంకా పళ్ళుకు పొడి చేయడానికి కావాలంటే మళ్ళీ ఉమ్మేస్తాడు, ఓ శాలిగ్రామం కొద్ది నీటి కడిపేసి మళ్ళీ ఆ డబ్బాలు పెట్టుకుంటాడు. దాన్ని వేరొక కుర్రాడు చూసినాడు బ్రాహ్మణుడు, అన్నట్టు శాలిగ్రామం రాదు సాక్షాత్ దేవుడు అది, ఇదేం అప్పుడప్పుడు పొరికేసి చాక్లెట్ లాగా ఉమ్మేస్తున్నావు, మెట్ల డబ్బులు మాకని ఇచ్చాను, సరే సరే పని బాగా చూసుకుంటూ పెట్టుకోవాలని చెప్పేసి ఆయనకి ఇచ్చినాడు. ఆయన ఇచ్చేసి ఆయన తీసుకుని పోయినాడు, తీసుకుని పోయేసి మంచి షోడశోపచారము శ్రీగంధం ఆదిత నేనంతా దానికి మంచి పూజలు అంతా జరుగుతుంది, మంచి ఆనందంగా దాన్ని పూజ చేస్తున్నాడు.
నైట్ శాలిగ్రామ్ చెప్పింది, అయ్యో నీ షోడస పుచారు నాకు ఏమొద్దప్ప, ఆ నోట్ల ఒక్క నోట్ ఉంది కదా, అది ఆ దివ్య ప్రబంధం చెప్పి 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 సువాసన నాకు వస్తా ఉంటుంది. ఈ ఈ షోడసపచార కింద నాకు ఆ దివ్య ప్రబంధం చెప్పిన నోరు ఉంది కదా, అది బాగుంటాయి నాకు అక్కడ ఉంటుంది పనిపించి అక్కడ. మళ్ళీ బ్రాహ్మణ దగ్గర అదే నీ నోరు నల్లు వస్తుందంటే అదే బాగుంటుంది స్వామికి అక్కడే ఉంటాను అని అంటే నేను అక్కడే ఇచ్చేసాను. అట్లా ఇంకొక చోట తిరుక్కురుంగుడి అని ఉంటుంది, మళ్ళీ వస్తుంది మీకు తిరుక్కురుంగుడి ఏదో అక్కడ నంబి రామానుజాచార్యకి దాసుడైన దేవుడు నంబి అని చెప్పాను పేరు. నంబి అంటే శిష్యుడు దాసుడికి వచ్చే పేరు, దేవుడి పేరే నంబి. అక్కడ ఒకసారి తండ్రి కొడుకుకు నేర్పిస్తున్నారు. ఈ ఆర్యర్ అని ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేయాలంటే 4000 శ్లోకస్ ఉంటుంది దివ్య ప్రబంధంలో, దాన్ని పాడాల. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్ ఉంటారు ఆర్యర్స్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ కాలంలో ఆర్యర్స్ ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు జస్ట్ నా ఈ కర్తల సౌండ్ ఇంట్లో వచ్చిందంటే వాళ్ళు ఈ కర్తల వెయిట్ ఎంత అని చెప్తారు. కీర్తను భజన్స్ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దేవుడికి వాడే వస్తుంటే అంత అంత స్పష్టంగా ఉంటారు. ఇంత సౌండ్ వస్తే దీన్ని ఇది ఎంత భజన ఎంత అని ఇమీడియట్గా చెప్తారు. వాళ్ళు ఆర్యర్స్ అంటే రాజు వాళ్ళు, వాళ్ళు దేవుడి ముందు శ్రీరంగంలో ఆర్యర్స్ అయినంత ఉంటుంది. దేవుడు ముందు చూడొచ్చు వాళ్ళు ఇంత ముకుట్లాగా పెట్టుకుంటారు, ముకుట్లాగా పెట్టి ఇట్లా పాడుతుంటారు. దేవుడు ఎటు వైపు ఆగితే అటువైపు ఆయన వినిపిస్తూ ఉండాలి. దివ్య ప్రబంధం ఇటు వాడితే ఇటు ఇటు చెప్పాలా, ఇటు వాడితే ఇటు చెప్పాలా. మళ్ళీ దాంట్లో ఇది ఉంది, అభినయం ఉంది. ఈ ప్రహ్లాదుడంత స్టోరీ వచ్చినప్పుడు వాళ్ళు చూపించాల ప్రహ్లాదుని ఎట్లా హింసించినాడు తండ్రి, ఇక్కడ ఉన్నాడా ఈ పిల్లర్ ఉన్నాడా అట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు దేవుడితో చూస్తూ ఉంటాడు. అట్లా పిల్లడితో తండ్రి నేర్పిస్తున్నారు దివ్య ప్రబంధం. చిన్నప్పుడు నేర్చుకోవాలి, ఎందుకంటే దేవుడు ముందు ఒక బుక్క పట్టుకుని పాడడానికి లేదు అది, అది ఇంత చూడకుండా పాడదు. అట్లా వాళ్ళు చిన్నప్పుడు నేర్పించాలంటే ఆయన అప్పుడే కదా పెద్ద అయిన తర్వాత దేవుడు ముందు అని పాడగలుగుతాడు. చిన్నప్పుడు నేర్పిస్తున్నాడు, నేర్పిస్తుంటే ఒక ఈ ఏమంటారు ఈ ద్రాక్షకంత చప్పరం వేస్తారు కదా తనకి ఏమంటారు పందిరి పందిర పందిరి వేస్తారు కదా, అట్లా బీన్స్ అక్కడ ఒక బీన్స్ లాగా ఇది ఉంది పందిరి వేసింది. ఇక్కడ నాసిక్స్ కాడ వెళ్తున్నా ద్రాక్షకి వేస్తారు కదా, అట్లే ఈ పందిరి వేసి పెట్టున్నారు. పందిరి వేసి పెట్టున్నారు, ఈ పిల్లుడు తండ్రి చెప్పినట్లు డ్యాన్స్ చేస్తున్నాడు పాడుతున్నాడు. పాడుతూ ఉంటే అప్పుడప్పుడు కళ్ళు అడ్డుపోతుంది, కళ్ళు అడ్డుపోతుంటే ఇంకా కొద్దిగా కొట్టి ఎందుకు నీ మాటలు అక్కడ ఎందుకు చూస్తున్నావు అంటే మళ్ళీ పిల్లడు ఏం చెప్పట్లే, మళ్ళీ తండ్రి చెప్పినట్లనే పాడుతున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత అక్కడ చూస్తున్నాడు ఆ పందిరి కింద చూస్తున్నాడు. చూస్తే తండ్రి అడుగుతున్నాడు అక్కడ ఏముంది నేను చూస్తున్నావు అని. అయితే ఆయన ఆయన అన్నాడు అక్కడ ఎవరు ఒక నీలి రంగు నలుపుకున్నాడు, కానీ ఆ నలుపులు కూడా అంత మెరుపు ఉంది. రెడ్ కలర్ ఇంకా మందిరగా చెదరలాగా కట్టుకున్నాడు, చేతులు ఏమో తిరుగుతూ ఉంది, యువతల చేతులు ఏమో తెల్లగా పట్టుకున్నాడు. పిల్లలకి అది కరెక్ట్ చెప్పడానికి కూడా రావట్లేదు అక్కడ ఏమని చూస్తున్నాను. ఆయన చూసి బాగుంది బాగుంది అని చెప్తున్నాడు. ఆయన చూస్తూ ఉంటే నేను చెప్పిందంతా నాకు వినపడట్లేదు, నీ చెప్పిన దివ్య ప్రబంధం నాకు ఎక్కట్లేదు. ఆయన చూసి వా సూపర్ సూపర్ అని చెప్తున్నాంటే నాకు ఆయన చూడాల చూస్తే నాన్న ఆయన చూడాలనిపిస్తుంది నాన్న, అందుకు నేను అప్పుడప్పుడు ఆయన చూస్తూ ఉంటాను. నీ చెప్పిన కూడా నాకు ఎక్కట్లేదు ఆయన చూస్తుండాలనిపిస్తుంది. పిల్లు తండ్రి పిల్లడిని గట్టి పడుకున్నా 50-40 సంవత్సరాలు నేను పాడినాను నా కళ్ళు కానీ కనపడలే, నీకేదో 5-6 సంవత్సరాల నుంచి నీకు నేర్పిస్తున్నాను, నీ కళ్ళుకి ఆ స్వామి కనిపిస్తున్నా కదా నీకు ఎంత భాగ్యవంతుడు అని చెప్పేసి తిరుగుకుంటుంది. ఆయన దర్శనం నీకే ఋషులకు యోగులకు అంత దొరకలేని దర్శనము, జస్ట్ కొద్ది కీర్తన చేస్తే మన ముందు దొరకతాడంటే ఇంకెంత భాగ్యం ఇది, నీవెంత భాగ్యం అంటదు. నా పిల్ల హృదయంలో కల్మషం లేదు, ఇసుక దేవుడు దొరికినాడు. అట్లా ఈ దివ్య ప్రబంధము దేవుడితో ఫస్ట్ క్లాస్ చాలా ఇష్టమైంది. దాని దీనికి ఒక లాస్ట్కి ఎట్లా చెడు పేరు వచ్చిందంటే ఇది ఒక చావుబట్ట గ్రంథం అయిపోయింది. ఇది ఒక దీన్ని చదివితే అప్పటికప్పుడే పుష్పకమలు రావడము కూర్చోబెట్టడము తీసుకొని పోవడం, చదివి 2 లోపల పుష్పకమలు వస్తుంది. ఇంకెవరైనా వెళ్ళిపోవాలనుకుంటే దివ్య ప్రబంధము చదివితే చాలు, ఇంక ఈ ప్రపంచం వద్దు నాకు బోర్ కొడుతుందంటే ఇంకా పల్లాండి పల్లాండి పల్లాగెత్తాడని స్టార్ట్ చేస్తారు. ఇంకా అది ఎండ్ అవుతుంది 4000 శ్లోకం అయిన తర్వాత పుష్పకం రెడీగా వస్తుంది, కూర్చోడం అందరికి బాయ్ చెప్పి పోవడం. ఇది చంపే గ్రంథం లాగా ఫేమస్ అయిపోయింది.
అంతే. ఇంకే టాబ్లెట్ అవసరం లేదు, తాడు అవసరం ఏం లేదు, మంచి మళ్ళీ కష్టపడే అవసరం కూడా లేదు, హ్యాపీగా కూర్చోడం వెళ్ళిపోవడం అందరికి. ఇది చంప ఇది దీన్ని చదువు చచ్చిపోతారు. ఇంకా ఇది పాట ఎండే లోపల ఇంకా గ్రంథం చివరికి వచ్చిందంటే వాడు ఇంకా రేపు ఏళ్ళ నుండి వెళ్ళిపోతాడని అర్థం. దీన్ని పెట్టుకుంటే డేంజర్ అని చెప్పేసి మొత్తం దాన్ని కాల్చబడేస్తారు. ఒక్క గ్రంథం కూడా ఎవరు కనపడకుండా, ఎవరు చేతుకు దొరకకుండా ఒక్క గ్రంథం అడ్రస్ లేకుండా చేస్తారు దివ్య ప్రభాతాన్ని. యో ఇది దాంట్లో ఒక పది ఏమో మిగిలింది, పది మిగిలింది, పది మిగిలిన పది పాశురాలు చాలా మంచి చక్కటి పాశురము. అక్కడ సారంగ పాండిత్య దగ్గర దాన్ని పాడతాడు ఎవరు, నాథముని అని వ్యక్తి. నాథముని ఎవరు, యమనాచార్యదా తాత. నాథమునిది కొడుకు వచ్చి ఈశ్వరముని, ఈశ్వరమునిది కొడుకు వచ్చి యమనాచార్య. యమనాచార్య తెలుసు కదా, శ్రీ సంప్రదాయ ప్రధాన ఆచార్య. ఆయన పది పాటలు దొరుకుతాయి. ఈ పది పాటల్ని ఈ సారంగపాణి దగ్గర పాడతారు. నేను చెప్పినాం కదా సారంగపాణి, ఆయన దగ్గర ఏదైతే భక్తుల కోసం లేచి కూర్చున్నారా, ఆయన దగ్గర పాడతారు. పాడేస్తే మిగిలిన వాడు కూడా వింటారు. సారంగ పడిన పాశ్రం అనుకుంటాను, ఆ పాడేసి ఆయన ఆరాంబుధన్, ఆరాంబుధన్ అంటే సారంగ పడిన పేరు వచ్చి ఆరాంబుధన్ అని. ఆరాంబుధన్ అంటే అపర్యాప్త అమృతం. ఈ అమృతం అయితే ఒక చుక్క తాగితే చాలండి చాలా అని అంటారు దేవతలు. చాలు చాలు ఇంకా తాగలేము చెప్పేసి ఈ అపర్యాప్త అమృతము, ఆ సారంగ పాణిత అందము ఎట్లుంటుందంటే ఎంత తాగినా చాలనిపించదు. ఇంకా తాగుతూ ఉండాలి, ఇంకా చూస్తుండాలి అనిపిస్తుంటే అపర్యాప్త అమృతం. అయితే ఆయన అక్కడ ఆరాంబుధాన్ని పాడితే, ఆయన గురించి పాడితే వాళ్ళు అన్నారు, ఆయన అన్నాడు నాథముని దీంట్లో ఇంకా చాలా పాట ఉందంటే దాంట్లో ఆ పాటని ఎవరైతే నమ్మవారి ఎదురుగా 12,000 సార్లు పాడితే వాళ్ళకు దొరుకు ఆ గ్రంథం నమ్మ దివ్య ప్రబంధం ఆ మొత్తం 4,000 శ్లోకాలు మళ్ళీ నమ్మవాళ్ళ రిటర్న్ ఇస్తారని చెప్పేసి ఇస్తారంటే అని చెప్పేసి. అయితే ఎవరో నాటకం వస్తారంటే ఆయనకి ఇది పాడతాడంటే ఆయన దీన్ని 12,000 సార్లు పాడితే నమ్మవాళ్ళ వారు ఇస్తారంటే ఎవరి దగ్గర చెప్తున్నారు, నాటమ దగ్గర చెప్తున్నారు. అబ్బో నా వల్ల గ్రంథం మొత్తం బయటకు వస్తుందంటే నేను ఎప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఆళ్వార్ తిరునగరికి వెళ్తారు. ఆళ్వార్ తిరునగరికి వెళ్ళేసి అక్కడ ఆ దేవుడు నమ్మాళ్వారి ముందు పాడతారు. నమ్మాళ్ళ విగ్రహ రూపంలో ఉంటాడు సాక్షాత్. నేను ఇంకా రాలేదు కదా, పాయింట్స్ వస్తుంది మీకు తెలుసుకోవచ్చు ఆయన ఎంత గొప్పవాడు అని చెప్పేసి ఆయన ఫస్ట్ 1,000 ఇస్తారు. తర్వాత ఈయన భక్తితో పాడితే మిగిలింది కూడా మాకు కావాలంటే 4,000 శ్లోకాల దివ్య ప్రబంధాన్ని ఇచ్చేస్తారు. దివ్య ప్రబంధం చేతికి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా 4,000 అట్లే స్టార్ట్ అయిపోయింది. అన్ని గుడిలి అరయర్ సేవలు దేవుడికి అప్పుడప్పుడు పాడడము దాంట్లో అన్ని ఆడవాళ్ళు పాడిన అన్ని పాటలు స్టార్ట్ అయిపోయింది. మన సొసైటీ పొజిషన్ ఎట్లా ఉండిందంటే అప్పుడప్పుడు కలియుగము స్టార్ట్ అయింది ఫస్ట్. ఇది అగస్త్య లీల అప్పుడు గుర్తుపెట్టుకోండి, అగస్త్య మహర్షి అడిగింది అక్కడ కైలాసం జరిగిందంతా. ఇక్కడ ఏమైందంటే భౌతిక ప్రపంచంలో ఈయన పరీక్షిత వెళ్ళిపోతా ఉన్నాడు. పరీక్షిత ఎట్లా ఇదేంటంటే శృంగి శాపం, సమ్యక ఋషికి శృంగి పరీక్షిత చనిపోయిన పాముని ఇస్తే ఆ శాపం పెట్టిన వల్ల ఒక గొప్పవాడికి శాపం పెట్టిన వల్ల పరీక్షిత మహారాజుకి అంత ఆతురతోటి ఆ శాపం మీద బ్రాహ్మణుడు ఒక బుద్ధి ఖరాబ్ అయిపోయింది. బ్రాహ్మణులకు సొసైటీలు ఎక్కడ స్థానం, ఎక్కడ బ్రాహ్మణులకు ఒక మనిషి రూపం అంటే బ్రాహ్మణుడు ఎక్కడ ఉంటాడు, తల బుద్ధి. ఏదో పేటు కొద్దిగా ఖరాబ్ అయితే ఏదో మెడిసిన్ వేసుకోవచ్చు, బుద్ధి ఖరాబ్ అయితే ఏం చేయలేదు కదా. వాళ్ళ బుద్ధి స్థానం కదా వాళ్ళకి తలస్థానం. తలస్థానం ఏమైనా పాడైందంటే దాన్ని ఏం చేయలేము, దానికి అది మొత్తం పాడు చేస్తే పిచ్చోడి దగ్గర ఏమైనా దొరికితే ఏమవుతుంది, మొత్తం పాడైపోతుంది. కడుపు ఏమైనా అయితే కొద్దిగా ఉపవాసం ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. బుద్ధిస్థానం ఉండేది బ్రాహ్మణులకు, బుద్ధిస్థానం సొసైటీని గైడ్ చేసేవాడు. వాడు బుద్ధి ఖరాబ్ అయితే మొత్తం సొసైటీ ఖరాబ్ అయిపోతుంది. అట్లా ఈ బ్రాహ్మణుకి ఈ బ్రాహ్మణు ఒక కులము డౌన్కి వస్తూ ఉంది. అట్లా బ్రాహ్మణ కులము దిగజారిపోతూ ఉంది. బ్రాహ్మణుల వాదం స్టార్ట్ అయిపోయింది. ఏ బ్రాహ్మణ గుణం లేకుండా కూడా మేమే విఠల రుక్మిణికి చేశాము, మేమే బ్రాహ్మణులు అని చెప్పేసి వాళ్ళు
గట్టిగా చెప్తున్నారు అందరూ. కానీ ఏ బ్రాహ్మణ గుణాలు లేవు, వాళ్ళు పోరాడుతున్నారు మేము బ్రాహ్మణులు అని చెప్పేసి అట్లే వేరే వేరే ఏమంటుంది ధర్మం, ఒక వేరే వేరే ధర్మం బయటకు వస్తూ ఉంది. బుద్ధిజం వస్తూ ఉంది, తర్వాత జైన్లు, దేవుడు లేదని, చనిపోయిన తర్వాత ఏది లేదని, నిరాకార తత్వం అది ఇదని బయటకు వస్తుంది. ఇంకా వైకుంఠంలో ఏమనుకున్నారంటే ఇంకెవరు వస్తారు ఈ కలియుగంలో అని చెప్పేసి ద్వారపాలకులు తలుపేసుకుని ఇంకా కలియుగం అంతా రెస్ట్ తీసుకోవచ్చు, ఈ కలియుగలు ఎవరికి వస్తారని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. భగవంతుడు ఉన్నాడు, లేదు లేదు కలియుగలు ఇంకా పెద్ద పెద్ద గ్రూపులు వస్తాయి, ఓపెన్ పెట్టుకోండి అని చెప్పి దేవుడు అన్నాడు. ఇంకేమీ క్లోజ్ చేసేదొద్దు, కలియుగలు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళు కనిపిస్తాను నేను ఒక్కొక్కడినే వీళ్ళు పోయి తిక్కమక్క చేసి వచ్చే తీసుకుని వస్తాడు అందరినీ అని చెప్పేసి ఇంకా హోప్స్ వచ్చింది. ఆ కలియుగలు కూడా మనుషులు బయటకు వస్తారు ఒక్కొక్కరు, అట్లా ఇంకా స్టార్ట్ అయిపోయింది. నమ్మవాళ్ళ వారిని ఫస్ట్ పంపించినారు. కలియుగ స్టార్ట్ అయ్యి 43 రోజులు అయింది. 43 రోజులకే నమ్మవాళ్ళు బయటకు వచ్చేసి ఇక్కడున్న మనుషులను చూసి కళ్ళు మూసేసినాడంట. ఓహో వీళ్ళు తీసుకొని రాలేను, అక్కడేదో ప్రౌడ్కి వచ్చినాడు. ఏ నీ బాధపడదు, నేను పట్టుకుని వస్తాను, ఏముంది మనుషులు కదా చిన్న జీవితాన్ని పట్టుకుని రావడం, దానికి చెప్పడం మనకు వైకుంఠంలో ఉండేవాడికి ఏం పెద్ద విషయం కాదు ఎక్కడైనా చెప్పి వెళ్ళి పట్టుకొని రావచ్చు. అప్పుడు ఇంకా మొబైల్ గీబల్ అయితే రాలేదు, అప్పుడే 5000 సంవత్సరాల క్రితమే అప్పుడు రావడం మనవల కుదరదని కళ్ళు మూసేస్తాడు. వీళ్ళు చూడకూడదు చూడాలి, చాలా భయంకరమైన ఒక జీవి ఏంటి మనిషి జీవి చాలా. మీరు ఎక్కడన్నా సాధువులతో ఫోటో పెయింటింగ్ వేస్తారు, సాధువులతో ఫోటో పెయింటింగ్ వేసినప్పుడు ఆశ్రమము సాధులు అంత ఫోటోలు వేస్తారు కదా, అక్కడ చూడండి జింకలు ఉంటుంది, పాము ఉంటుంది, ఈ దత్తాత్రేయ ఫోటో అంతా చూస్తే కుక్కలు కూడా ఉంటుంది, రకరకాల జంతువులు తెస్తారు. కానీ అక్కడ మనుషులు కొట్టలేదు, ఈ జంతువులను సాధులు భరించవచ్చు కానీ ఈ మనుషుల్ని భరించలేము. సాధులు చాలా ప్రమాదకరమైన ఒక జీవి అంటే ఈ మనిషి జీవి. బుద్ధిశాలి అనుకుంటాడు కానీ ఏ సాధు కూడా పెట్టుకోడు. చూసినారా వాల్మీకి ఆశ్రమము ఆ ఆశ్రమం ఈ ఆశ్రమం అని రాస్తారు, రాస్తే ఎక్కడ కూడా మనిషి బొమ్మ ఉండదు. మనుషులు ఏదో అక్కడక్కడ ఎవరి ప్యాంట్ షర్ట్ వేసుకుని జీన్స్ ప్యాంట్ వేసుకుని ఫోన్ ఉంటే ఎక్కడ చూసారా, లేదు కుక్క ఉంటుంది, ఏదో పుట్టలు పామిట కొన్ని సాధు తలపైన పాము ఉంటాయి, అయినా సాధు ప్రశాంతంగా ఉంటాడు, జింక ఉంటుంది అది ఒక సాధు జీవి, మళ్ళీ ఆవులు మళ్ళీ పులిలు రెండు మాట్లాడుతూ ఉండేది ఫోటోలు కొన్ని చోట వేస్తారు, కప్పకు పాము నీడిచ్చిన ఫోటో వేస్తారు, ఇట్లంత ఉండిందప్ప అని చెప్పేది. కానీ మనిషిది బొమ్మ వినేయరు, సాధులు కూడా నమ్మరు ఈ మనుషుల్ని, అంత డేంజరస్ జరుగుతుంది అని చెప్పేసి మనుషులు కొద్ది దూరం పెడతారు. అది వదిలే సాధులు నమ్మరు, దేవుడు అని నమ్ముతాడో చూస్తాను. దేవుడికి ఏమేం వాహనాలు ఉంది చెప్పండి, తిరుపతి కింద వెళ్తే నడతారు మీరు. దేవుడికి ఏమేం వాహనాలు చూసినారు దేవుడిని, గరుడ వాహనము, హంస వాహనము, సింహ వాహనము, గజ వాహనము, వ్యాణి వాహనము, ఇరటిప్రభే ఒక చక్రం లాగా పెట్టుకుంటాడు, సూర్యప్రభ సూర్యుడు లాగా పెట్టుకుంటాడు, మోహిని అలంకారము, మోహం చూసే మోహిని, కల్పవృక్ష వాహనము, పుళ్ళు చెట్లు ఉంటాయి దాన్ని చూస్తే మన అన్ని కోరికలు తీరుతాయి కల్పవృక్ష వాహనము, ఇంకా శేషవాహనం, వెరీ గుడ్ శేషవాహనము, చంద్రప్రభ సూర్యప్రభ ఇరటి ప్రభ వ్యాలి అన్నీ ఉంటాయి, అన్ని డేంజరస్ వాహనాలు ఉన్నాయి, మళ్ళీ నార్మల్ వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనుష్య వాహనం ఏమైనా ఉందా, ఏం లే. మా రంగనాథ్ పెట్టుకున్నాడు, ఆయన కూడా పూర్తి దయ్యం లేదు, ఆడే పల్లకి పెట్టుకున్నాడు, ఒక పల్లకి ఉంటుంది ఆడంటే మనుషులు, దాని ఇద్దరు మనిషి బొమ్మ మోస్తా ఉంది, మనుషులు కాదు చక్క బొమ్మ ఒకటి మోసినట్ట, దాని మధ్యలో ఒక పల్లకి, దాని మధ్యలో రంగనాథ్ ఉంటాడు, మళ్ళీ ఈ రెండు మూడు కలిపి ఒక కింద మేయాల. కానీ డైరెక్ట్ మేడానికి ఆయన కూడా భయం, వీళ్ళు నమ్మచ్చు నమ్మకూడదు అని చెప్పారు, మంచిగుంటాడు ఎప్పుడు ఖరాబ్ అవుతాడో చెప్పలేదు, నమ్మరు ఈ మనుషులు అందరిగా నమ్మరు, ఎప్పుడు డేంజరస్ లాగా ఉంది మనుషులు. మనకంత భగవంతుడు రథంలో కూర్చొని ఆ పూజలు ఏదో డైలీ పూజలు చేసి చేసి ఆయన పైన కొద్దిగా నమ్మకం ఉంటుంది, ఆయన ఒకటి రథం పక్కన పెట్టుకుంటాడు, మిగిలినందరికి తాడు ఇచ్చేసే కింద ఉండండి రా, మేము ఫ్లాగ్ చూపిస్తాం గ్రీన్ అప్పుడు లాగండి, రెడ్ చూపిస్తే ఆగండి అని చెప్పేసి దగ్గర అందరిని పెట్టుకోలే, కింద ఒక ముద్ద తాడు ఇచ్చేసి కింద పెట్టేసినారు, మీరు అంత కింద ఉండండి మేము రథం పైన తిరుగుతామని చెప్పేసి. మనిషి వాళ్ళని పాములను కూడా నమ్ముతాడు, పాము పైన పండుకుంటాడు, ఇంకా ఆయన బండికంతా పాములు వేసేది డీజిల్ దగ్గరుడు ఏం వేసుకుంటాడు పాములు, ఆయన కదా పెట్రోలియం అదే అదైనా పెట్టుకుంటాడు, ఒక మనిషి మోసుకొని తిరిగేదు
అయ్యో హనుమంతుడు ఆ కోతిని కొనాలని వచ్చినాడు లాస్ట్ వానర సైన్యం పెట్టుకునేసి వారికి కట్టినాడు. కానీ మనిషికి మాత్రం పెట్టుకోవడానికి చాలు భయము. ఈ విషయం నమ్ముకున్నాడు, తర్వాత ఆలీలు అందరిపైన ఫెయిత్ పెట్టుకున్నాడు, రాక్షసుని పెట్టుకున్నాడు తన వైపు, మనుషుల్ని పెట్టుకున్నాడు. బాగా ఆలోచిస్తున్నాడు, వీళ్ళు పెట్టచ్చే పెట్టకూడదు, మంచోళ్ళే కానీ ఎప్పుడు ఏమవుతారో చెప్పలేము, వీళ్ళని పూర్తిగా మనం డిపెండ్ అయి ఉండలేమని కొద్దిగా భయం ఉంటుంది. అట్లా ఈ సాధుల పట్ల ఏమంటారు, సాధులు కూడా నమ్మరు ఈ కలియుగలను పుట్టిన మనుషుల్ని. ఈవెన్ భగవంతుడు కూడా పూర్తి నమ్మకం మన పట్ల రాదు. ఏదో ఒక సాధు రికమెండ్ చేస్తేనే పర్లేదు, ఆయన చెప్పినాడు కాబట్టి ఓకే పర్లేదు. ఏదో ఒక సాధు మన సైడ్లో ఉండాలి నమ్మడానికి. అట్లా ఇంకా దేవుడిని మెప్పించాలి ఒక సైడ్ నుంచి, మనుషుల్ని మెప్పించాలని చెప్పేసి నమ్మవాడు వాళ్ళు వచ్చినారు. కానీ ఈ పని జరిగేది కాదు. ఈ మనుషుల్ని చూసి కళ్ళు మూసేసినాడు. ఉపా దేవా, వీళ్ళు మార్చలేము రే, పూర్తి రోజంతా వీడు ఒక సంసార బంధంలో మునిగిపోయి దేవుడి గురించి చెప్తాం రా, ఎట్ట పిలిచా రారు, దేవుడి గురించి వినాలని లేదు, దేవుడి గురించి పాడాలా పొగడాలా ఆ భక్తి చేయాలని ఆశనే లేదు, వీడి మనం ఏం దేవుడి దగ్గర తీసుకొని పోతాం. అక్కడ ఎక్కడన్నా మనము ఏమంటారు, బానిసలే, బానిస అంటే అర్థం అవుతుందా, స్లేవ్, గులాముడు. ఇక్కడనే అక్కడనే మనకు పని అదే. కానీ ఇక్కడ పనిలో దుఃఖం ఉంటుంది. ఏదో ఓనర్ తిడతా ఉంటాడు, ఆయన ఈయన తిడతా ఉంటాడు, అన్ని బాధలు ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అక్కడ బానిసలైతే ఆనందం ఉంటాయి. ఏం చైతన్ చేద్దాం దీనిలో, శిష్టాశ్రమ పరిశ్రమ లోకాలు చెప్పండి. చేతో దర్పణ మార్చనం భవ మహాపాతి నిర్వాహణం శ్రేయాకేరణం విద్యాశీల ఆనందాపదం ప్రతిపదం పూర్ణానంద పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరినామం ఒకటే, దీనికి బానిసలైపోతే పదం పదం పూర్ణామృత స్వాదనం. దీంట్లో ఆనందం ఉంది. నీవు దానికి దీనికి బానిసలైపోతే దాంట్లో స్పెషల్గా నేను నరుడు ఒక సామాన్య నరుడుకు బానిసలు అయిపోతే పూర్తి జీవితమే వేస్ట్. కన్నడ ఒక సామెత ఉంది, హరియ నమ్మితవా హరిదాస నీకే హరియోళు వాస. విష్ణుని నమ్మిన వాడు హరిని నమ్మితే హరిని ఎవరు నమ్ముతావా, వాడుకు హరిదాసుడని పేరు అంటారు, వాడు హరితోటి ఉంటాడు. శివుడిని హరని నమ్మితే హరదాస, శివుడు దాసుడు, శైవుడు శివుడితో దాసుడు అయిపోతాడు. శివనల్లే వాస, కైలాస వాస, కైలాసంగానా హ్యాపీగా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు దయ్యలతో గోలగోళ చేస్తాయి, అది అలవాటు అయిపోతాయి. మళ్ళీ అక్కడే ఉండే వాళ్ళకి అలవాటు అయిపోతాయి. శివుడికి అలవాటు అయింది, ఇంకా శివుడు అడ్జస్ట్ చేస్తుంది అందరినీ, అది అరుస్తారే కొద్ది ఓర్చుకో అని చెప్పేసి. అది సాధు జీవితం ఉంటే ప్రభుపాద ద్వారా ఒక శిష్యుడు వచ్చి చెప్తాడు, ఓ ప్రభుపాద నేను ఈ గుడిలో ఉండలేను, వీటితో తట్టుకోలేను, వీటితో భరించలేను, ఈ రాజకీయం నేను తల పేరుతుంది, నేను నా వల్ల కుదురుతుంది చెప్పేసి ప్రభుత్వ వాళ్ళు రేట్ ఓర్చుకోవచ్చు. ఎట్లు ఓర్చుకుని చెప్పండి, అది చేసే తప్పు అంటాడు, ఈయన దగ్గర పోతే ఈయనకి సర్వీస్ చేస్తే ఆయన కోపడతాడు, ఆయన దగ్గర సర్వీస్ చేస్తే ఈయన కోపడతాడు, ఆ వీళ్ళిద్దరూ సర్వీస్ చేస్తే ప్రెసిడెంట్ కోపడతాడు, ప్రెసిడెంట్ ఇచ్చిన మాట వింటే వీళ్ళు కోపడతారు, ఈ గ్రూప్ ఈయన నాకు తల పేరుతుంది. ప్రభుపాది ఎట్లా ఓర్చుకునేది అని ఓర్చుకోవాలి, ఎట్లా ఓర్చుకునేది, నేను నిన్ను ఓర్చుకున్నట్లా, నేను నిన్ను ఓర్చుకున్నా ప్రభుపాది. అట్లా కాదు, ఈ బెంగాలీలు నేను బెంగాలీ చైతన్య మహాప్రభు బెంగాలీ, ఆయన అనుకున్నాడు ఈ బెంగాలీలో ఆయన ఫస్ట్ మార్చేస్తే మళ్ళీ లోకం అంతా మార్చొచ్చని ఆయన అనుకున్నాడు, కాబట్టి ఓర్చుకోవడమే. అట్లా శివుడి దగ్గర కూడా ఏం ప్రాబ్లం లేదు, ఓర్చుకోవాలి అంతే. కానీ ఓకే ఇక్కడ వైకుంఠం రాకోవాలలేదు, మంచి సాత్వికంగా ఉంటారా, ఒక కన్ను కుమ్ములు అక్కడి ఉంది ఏం లేదు, మంచిగా ఉంటారు చూడడానికి, చాలా బాగుంటారు. శివన నమ్మిదవనిగే శివనుడు వాస, కైలాస వాస, హ్యాపీగా ఉండొచ్చు. నరన నమ్మిదవ నరదాస నరకవే వాస. ఈ మనిషి దగ్గర ఎవరు దాసుడు ఉంటాడా, దేవుడు వద్దని చెప్పేసి
డబ్బులు ఉండేవాడు కానీ డబ్బులు లేనివాడు ఎవరికి ఒకరు దాసుడు కూడా ఉంటాడు. అది ఎంత పెద్ద మనిషి కూడా స్వతంత్రంగా ఉండాడు. వాడి బిజినెస్ జరగాలంటే ఇంకొక వాడికి ఫోన్ చేయాలా, వాడు చెప్పిందంటే వినాలా, తిట్లు తినాలా, మనం అనుకుంటాం. వాళ్ళకు వాళ్ళ సమస్యలు ఉంటాయి, వీళ్ళకి వీళ్ళ సమస్యలు ఉంటాయి. ప్రపంచంలో దుఃఖాలే మహాశ్వతము పద్వీపదం నదేశం. ఇక్కడ సుఖంగా ఉండడం, ఎవరు ప్రశాంతంగా ఉన్నారని ఎక్కడ లేదు. అందరు వాళ్ళ బాధలు వాళ్ళ గోళ వాళ్ళకు ఉంటాయి. మనం అనుకుంటాం వాడికి ఏమయ్యా కోటి ఆదేశుడు, వాడు కోట్లు కోట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీడు చిన్నపిల్లడు వాళ్ళ పైసలు పైసలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేగాని ఇద్దరికి ప్రాబ్లమ్ ఉంటాయి. అంటే ఎవరు ఫ్రీ అనేది లేదు ఈ ప్రపంచంలో. అయితే పదం పదం పూర్ణామృత స్వాదనం అంటే కేవలం శ్రీకృష్ణ సంకేతం. హరినామం ఒక్కడ తప్ప మిగిలిన దేనికి కూడా మన బాధల్ని తీసే శక్తి లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అట్లా భగవంతుని కీర్తించడానికి ఒక్కొక్కరిని పంపిస్తున్నారే. నమ్మాళ్ళ గురించి మనకి ఇంకా సమయం ఉండదు, మళ్ళీ చెప్దాము. నమ్మాళ్ళ చెప్తారు మధురక వేళ ఆయన తోడు ఉంటాడు, ఆయన గురించి చెప్పాలా? మళ్ళీ ఆయన చూడడానికి చాలా మంది వచ్చినారు, వాళ్ళ గురించి చెప్పాలా? మనం ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ఉండదా, టైం ఉందా?